తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో విఆర్ఏలు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెను చేస్తున్నారు. బుధవారం సమ్మె 24 రోజులకు చేరుకున్నాం. విఆర్ఏల జేఏసీ సంఘం నాయకులు పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయం ముందు కూర్చుని ఆందోళన ధర్న చేపట్టారు. ఈ సందర్భంగా విఆర్ఏల జేఏసీ నాయకులు శ్రీనివాస్ రాజ్కుమార్, రాజేందర్ రెడ్డి, సంధ్య నరసమ్మ తదితరులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్నారు. వికారాబాద్ పర్యటనలో సైతం విఆర్ఏల సమస్యల పరిష్కారం లభిస్తుందని ఆశించినా కూడా ఫలితం రాలేదని అన్నారు. కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ ధోరణిగా వ్యవహరిస్తున్నారని, విఆర్ఏల పట్ల ఒక మాట కూడా మాట్లాడకపోవడం దుర్మార్గమని అన్నారు. విఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏల జేఏసీ నాయకులు చంద్రప్ప, వెంకటయ్య, సమీర్, శ్రీశైలం, బాలకృష్ణయ్య, మునియప్ప తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తే పనికి తగ్గటువంటి శ్రమకు తగ్గ ఫలితం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, ప్రమోషన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు అనేక మంది పీజీలు బీఈడీలు చదువుకున్నటువంటి వాళ్ళు విఆర్ఏల్గా ఏదైతే పోస్టులు పడితే అప్లై చేసుకుని వచ్చినటువంటి పరిస్థితి. కనీసం వాళ్ళకన్నా ఖచ్చితంగా ఈరోజు అనేక రోజులుగా వెట్టి చాకరి చేస్తూ చదువు లేకుండా సంధ లేకుండా మన యొక్క పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనుభవాన్ని ఉపయోగించి ఏ సర్వే నెంబర్ ఎక్కడ ఉందో చెప్పగలిగేటటువంటి సంపదన పెట్టడం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే ఏజీ మీనబడుతుంది, మనం వయసు అయిపోతుంది, ఇప్పటికీ ప్రమోషన్లు రాక, వేతనాలు సక్రమంగా ఇయ్యక ఈ పేస్కేల్ జీవో అసెంబ్లీ సాక్షిగా మనం అందరం గిటా టీవీలలో పేపర్లలో చూసినాం. ప్రత్యక్షంగా అసెంబ్లీ సాక్షిగా మోసం పూరితంగా అబద్ధాలు మాట్లాడుతుంది ఎవరంటే నంబర్ వన్ కేసీఆర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఇతర రాష్ట్రాలలో చెప్తుండ్రు, ఇతర రాష్ట్రాలలో మా ప్రభుత్వం వైపు చూస్తుండ్రు అంటే ఎందుకోసం చూస్తుండ్రు అంటే ఈరోజు విఆర్ఏలకు పేస్కేల్ ఇస్తాను ఇయ్యాడు, దళితులకు 3 ఎకరాలు ఇస్తాను ఇయ్యాడు, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాను ఇయ్యాడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాని మోసం చేస్తాడు. 1500 మంది త్యాగం చేసి తెలంగాణ సాధిస్తే వారి కుటుంబాలకు అగమ్య గోచరంగా ఏ ఒక్కరికి ఇట ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ అందుకోసమే ఇన్ని మోసపూరితమైనటువంటి అబద్ధాలు చెప్తూ తెలంగాణని ఏలుతున్నటువంటి కేసీఆర్ అబద్ధాల మాటల కోసం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ప్రజల ఉసురు పోసుకొని చేయండి, ఎస్ఎం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.